దయతో మీరు నమ్మి మీ జగన్కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మిక మార్పులు తీసుకుని రాగలిగాం. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు బటన్ను నొక్కిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ వారి పేరు మీదనే, అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు కడతా ఉన్నది కూడా ఈ 59 నెలల కాలంలోనే. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఒక బైబుల్ అని ఆ భగవద్గీతకు విశ్వసనీయత తెచ్చి ఏకంగా 99% అమలు జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్ని రకాలుగా ప్రభుత్వ బడులు మారాయి, పిల్లల చదువులు మారాయి. చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా లంచాలు లేని, వివక్ష లేని ఇంటి వద్దకే అందిన పాలన, ఇంటి వద్దకే అందిన పెన్షన్, ఇంటి వద్దకే అందిన పౌరసేవలు, ఇంటి వద్దకే అందిన పథకాలు, ఇవన్నీ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వైద్యం, చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని సామాజిక న్యాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని మహిళా సాధికారత, ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఇవాళ నేను ఇప్పుడు చెప్తా ఉన్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల మాత్రమే జరిగిన మార్పులు. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు నేను గడగడ చెబుతున్న మచ్చుక కొన్ని పథకాలు గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా జరిగాయా, ఎప్పుడైనా చూశారా అని మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో ట్యాబులు, ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో విద్యా కానుక, ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు గోరు ముద్ద, ఎప్పుడైనా మీరు చూశారా తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తాం, ఓ ఈబీసీ నేస్తాం, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్ళలు, ఓ ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, ఓ పగటి పూటనే 9 గంటల ఉచిత విద్యుత్, ఓ వాహనమిత్త, ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తం, ఓ 25 లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్య ఆసరా, ఓ ఫ్యామిలీ డాక్టర్, ఓ ఆరోగ్య సురక్ష, వీటి అన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ సచివాలయం, మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి,
మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే, మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మీ గ్రామంలోనే మహిళా పోలీస్, మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతుల్లో దిశ యాప్. నేను చెప్పినటువన్నీ కూడా గతంలో ఎప్పుడైనా